వద్దుకి వద్దు, నన్ను వదిలేయి. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేబోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకున్నారు తప్పించుకుని తిరగాలి, కానీ అప్పేసి మీకు అక్కడ ఏంటండే? కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలేయ్. నేను మమ్మల్ని వదలనా, మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్నాను నిజం, మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అందుకని ఆయన లేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు. సంగతి వాడికి తెలిసి అసరేనయ్యా, ఇదే నేను మీకు ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. తిని వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాబే, ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది పైకి రావాలయ్యయా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజింత పైకి వస్తున్నా తల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం, ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే బాగా ఉంది, దా చెప్తా. ఏ బాగా ఎదురొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసాను. మామూలుగా వేసేవాడివి, మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ చెడగెత్తావా? బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను, అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే. తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు, ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు, ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అయ్యో బాబు, తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా, ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ? బలివాడు నువ్వు, తప్పు ఎవరు చేసావు వాడు చేస్తాను. దానికి కారణం ఈ 10 మనిషే కదా. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో, దేనైనా వెనక్కి తీసుకురావాలం, కానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకాయ పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కనందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట, తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి, పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే, వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తున్నాడంట, వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? వా, జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవేరా? ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట. గురువు సెంటర్ లోకి రావాలా? మరా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సోరే, బాల్ తీసురారా. సారీ, ఏదో పరమ బాల్. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి, మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదంటున్నాడరా? రే, ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడరా? వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కొడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందే నీకోసం, మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడిగి చేసావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. ఎవ్వా, మనం మామూలు కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే అలా కొడితే ఏదగుందిరాడికి, అసలు ఎక్సైజ్ పోటీ ఏదవుది తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు.
ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాదు, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాసయ్యనా? రమ్మనరట, నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే మరి ఇప్పుడు బిల్లబంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగమో ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు. గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చేయాలి, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం బ్రతుకుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటంటరా ఇంద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? ఏ మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువులో చెప్పింది నిజమే. మరి శుక్రమహాదేశ్ మొదలైంది, ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేసులు చూస్తారా అనిపించలేదా మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి గుళ్ళో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, హోటల్ లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్. నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏజిఎం అంటే వింటే కొంచెం పెద్దదిగా ఉంది. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగా భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. నువ్వు యాక్ చేస్తావా? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రమహాదేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కనాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. భగవాన్జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కాదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్ శివరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు 420.